ग्लोबल स्टार राम चरण उपासना कोणदेले मुद्दल कूतुरु क्लिंकर को संबंधी प्रति न्यूस वैरल वस्तुई पुट्टुक तोने सेलिब्रिटी होदानु पोंदिंदी क्यूट बेबी क्लिंकर क्यूट क्लिंकर को संबंधी ये चिन्न विषयमैना ट्रेंड वस्तुई ताजा क्लिंकर को केयर टेकर गा सावित्रिनी नियमिंचुकुन्नट्लु सोशल मीडियालो प्रचार जरुगुतोंदी प्रस्तुतं ई न्यूस वैरल गा मारडंतो आमे जीतं एंत उंटुंदो अंटू नेटिजन्स तीग आरातिस्तुन्नारु अन्नि रकाल चर्म समस्यलकु शाश्वत परिष्कारं ई श्रीत 9281458181 క్లింకరా కొనుదలకు సంబంధించి ప్రతి మూమెంట్ ఓ సెలబ్రేషన్లా సాగుతోంది. ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లడం, ఇంట్లో 21 డేస్ సెలబ్రేషన్, పేరు పెట్టడం, ఆ చిన్నారి గది డెకరేషన్, ఇలా ప్రతిదీ ప్రత్యేకంగానే ఉంటూ అందరిని ఆకట్టుకుంది. ఈ చిన్నారి పుట్టిన దగ్గర నుంచి ప్రతిదీ సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ టాక్ ఆఫ్ ది టౌన్గా నిలుస్తోంది. ఒక పాప పుట్టుక ఇంతటి చర్చనీయాంశంగా మారడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. మెగా వారసురాలు క్లింకర పుట్టిన తర్వాతనే మెగా ఫ్యామిలీకి కలిసి వచ్చిందనే చెప్పాలి. రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ మూవీకి ఆస్కార్ అవార్డు దక్కితే రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు వరించింది. మెగా ప్రిన్సెస్ రాకతోనే మెగా ఫ్యామిలీకి కలిసి వచ్చింది అంటూ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే క్లింకరకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పుడు క్లింకరను చూసుకునేందుకు ఒక కేర్ టేకర్ని కూడా పెట్టినట్లుగా తెలుస్తోంది. ఆమె మరెవరో కాదు, గతంలో బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ కుమారుడు తైమూర్కు సావిత్రి కేర్ టేకర్గా పనిచేసింది. అంతేకాకుండా షాహిద్ కపూర్ ఇంట్లోనూ ఆమె వర్క్ చేసింది. ఇక ఇప్పుడు మెగా ప్రిన్సెస్ క్లింకరకు కేర్ టేకర్గా ఉన్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ ఉపాసన దంపతులు కొత్త ఇంటికి షిఫ్ట్ అయిన విషయం తెలిసిందే. ఇక చరణ్ గేమ్ చేంజర్ మూవీలో బిజీగా ఉంటే ఉపాసన అపోలో ఆసుపత్రిలో బిజీగా ఉండటంతో తమ కూతురు క్లింకరను చూసుకోవడానికి సావిత్రిని నియమించుకున్నట్లు తెలుస్తోంది. అయితే సావిత్రికి నెలకు 150,000 జీతం ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. రీసెంట్ గా ముంబైలోని ఒక ఆలయానికి చరణ్ దంపతులు వెళ్లారు. అయితే వారితో పాటు కేర్ టేకర్ సావిత్రి కూడా కనిపించడంతో క్లింకర కేర్ టేకర్ సావిత్రి అనే అందరూ ఫిక్స్ అయిపోయారు.